హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. సో నాకైతే చాలా నోరూరుతుందండి, బట్ ఇదైతే ఇక్కడ కాదనమాట. ఏంటి సడన్గా ఇక్కడ కాదని చెప్తుంది అనుకుంటున్నారా? ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు షూట్ చేసిన ఒక మంచి క్లిప్ అండి, దీంట్లో యాడ్ చేశాను చూడండి. ఇంతకుముందు వీడియోస్లో నేను అసలు ఈ క్లిప్ యాడ్ చేయలేదు, ఐ మీన్ అలానే దాచిపెట్టి ఉంచాను అనమాట, కుదరలేదు కొంచెం యాడ్ చేయడానికి కూడాను. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరి కోసం, అమ్మ కోసం, నాన్న కోసం నేను స్వయంగా నా చేతులతో వండి పెట్టానండి మా పుట్టింట్లో. సో అంతేకాని ఇక్కడ తీసింది అయితే ఏం కాదనమాట. ఇది బాగుంటుంది, వ్లాగ్ కూడా చూడండి. కిచెన్లోకి కొత్త వస్తువులు వచ్చేసాయి కదా, సో ఆ వస్తువుల వల్ల కిచెన్లోకి మంచి కళ వచ్చేసింది, అది కూడా ఉంటుంది చూడండి. బ్లాగ్ అంతా కూడా చాలా బాగుంటుంది, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. దేని గురించి అయినా కానీ ఫర్దర్ బ్లాగ్స్లో షేర్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తానండి. ఈ చికెన్ కర్రీ చూస్తుంటే నాకైతే ఫుల్ నోరూరుతుందండి. చాలా రోజులు అయిపోయింది నా చేతులతో నేను చికెన్ చేసుకొని. ఇక్కడికి వచ్చిన తర్వాత చికెన్ కర్రీనే వండలేదండి, దాదాపు అమ్మ వెళ్ళక ముందు తీసుకొచ్చాము చికెన్. అమ్మ వచ్చేసి పోయిన మంత్ 28న వెళ్ళింది ఊరికి. ఆ తర్వాత ఇక్కడ అంటే వెళ్ళిన తర్వాత ఈరోజు 16th అనమాట. ఇంకా మేము ఆ తర్వాత సూరత్ వెళ్ళడం సంథింగ్ అట్లా అస్సలు చికెన్ గురించే పట్టించుకోలేదండి. అంటే బయట తిన్నాం కానీ ఇంట్లో ఇలా చేసుకొని తింటే అది వేరుగా ఉంటుంది, పొట్ట నిండా తిన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తండి. సో తెచ్చుకోవాలి, రేపు తెప్పించుకోవాలి, బాగా తినాలనిపిస్తుంది. ఇంక ఇక్కడ బిర్యానీ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కుక్కర్లో చేసుకుంటే బిర్యానీ మాత్రం అంటే మనకి మంచిగా పొడి పొడిగా కూడా వచ్చేస్తుందండి. ప్లెయిన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ టేస్ట్ అదిరిపోతుంది కదా. ఎంతైనా ప్లెయిన్ మనకి దమ్ బిర్యానీ టేస్ట్ వేరండి, ఈ నార్మల్గా ఈ విధంగా ప్లెయిన్ బిర్యానీ టేస్ట్ వేరు. సో ఇక్కడ కూడా ఇంట్లో వైజాగ్లో కూడా బిర్యానీ సామాన్లు బోల్డ్ ఉన్నాయండి. సో చక్కగా చేసుకోవాలి నేను. ఇవి చూస్తుంటే నాకు నోరూరుతుంది అనమాట. అప్పుడు అమ్మ వాళ్ళకి చేసి పెట్టింది ఈ క్లిప్ యాడ్ చేయడం వల్ల నాకు ఫుల్ నోరూరిపోతుందండి. మీకు ఎలా అనిపించింది తప్పకుండా నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఈ బిర్యానీ కూడా దీంట్లో నేను కొబ్బరిపాలు వేస్తానండి బిర్యానీలో, ఫుల్ టేస్ట్ వచ్చేస్తుంది ఎందుకంటే కొబ్బరి ఫ్లేవర్ తగులుతుంది కాబట్టి. ఫుల్ నెయ్యితోనే చేస్తామండి, ఆయిల్ అస్సలు వాడం. ఏ బిర్యానీ అయినా కానీ మేము ఎక్కువగా నెయ్యే వాడతామండి. నెయ్యితో చేసుకుంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది, అలా అని చెప్పి ఆయిల్తో చేసుకుంటే ఆ టేస్ట్ రాదా అంటారా? సో ఆయిల్తో చేసుకున్న కూడా వస్తుందండి, బట్ నెయ్యితో చేసుకుంటే ఇంకొక 20-30% టేస్ట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో అందుకే ఎక్కువగా నెయ్యి ఎక్కువగా ప్రిఫర్ చేస్తామండి. నెయ్యి కూడా మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను ఎప్పుడు కూడా అంతే, లేకపోతే వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ నుంచి తీసుకొస్తారు. ఎందుకంటే గగన్ బాబుకి నెయ్యి ఉండాలి కాబట్టి, ఇంకొక 1 మంత్ ఆగితే యోమిక పాపకు కూడా నెయ్యి కావాలి, తనకు కూడా అన్నం ముట్టించేస్తాం. ఆరో నెల ఆరో రోజు అనమాట. ఇంకంతే, ఆ రోజు మనం ఇంకేమీ చూడమండి, అది మంచి రోజో చెడ్డ రోజు అలాంటివి ఏమీ చూడం అనమాట మేము. సో అది ఇంక ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అండి, అలానే చేస్తాము. ఇంకేముందండి, ఇంకొక 1 మంతే ఉందన్నమాట దానికి. సో యమ్మిక అన్నప్రాసనం వచ్చేస్తుంది, అప్పుడే మొన్నే పుట్టినట్టు అనిపించింది అప్పుడే అన్నప్రాసనం. సో ఇది కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర క్లిప్ అండి, ఈ క్లిప్ కూడా దేంట్లో యాడ్ చేయలేదు, అలా నేను దాచుకొని ఉంచుకున్నాను. యమ్మిక పాప ఆడుకుంటుంది చూడండి అక్కడ, నేను ఇక్కడ పక్క నుండి నవ్విస్తున్నాను అనమాట. తన చేత్తో పట్టుకొని ఉంది, అందుకే నేను ఈ క్లిప్ తీశాను, చేత్తో పట్టుకొని చక్కగా ఆడుకుంటుంది అని చెప్పి ఈ క్లిప్ తీశాను నేను. అలా ఒళ్ళో ఉండేదండి బాగా అమ్మ వాళ్ళ దగ్గర, అమ్మ నాన్న దగ్గర ఎక్కువగా ఒళ్ళులోనే చేతుల్లోనే అలా ఎత్తుకొని ఉండేవాళ్ళు అనమాట. తనకి ఇంకా అలానే అలవాటు అయిపోయి ఇక్కడ నన్ను కూడా సతాయిస్తూ ఉంటుందండి. ఇంకా అయినా కానీ ఇక్కడైతే ఎత్తుకోవడానికి ఎవరూ ఉండరండి. మా వారు అంటారా, పొద్దున వెళ్తారు, సాయంత్రం లేకపోతే మధ్యాహ్నం ఎప్పుడు ఆయనకి వీలుంటే అప్పుడు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇంకా నేను ప్రతిసారి ఎత్తుకుంటే ఇంట్లో పని చేసుకోవడానికి అవ్వదు కాబట్టి తనని ఆ వాకర్లోనే వేస్తానండి. ఆ వాకర్ గురించి అడుగుతున్నాను నన్ను చాలామంది. సో అది మేము గగన్ అప్పుడు తీసుకుందండి, మాకు అసలుకి ఎంత అయింది ఏంటి అదంతా కూడా పెద్దగా ఐడియా అయితే లేదండి.
మీరు తీసుకోవాలనుకుంటే చక్కగా మనకి ఆన్లైన్లో ఉంటాయండి, ఒకసారి చూడండి. మీరు సెర్చ్ చేస్తే మనకి అమెజాన్లో ఇటన్నిట్లో దొరుకుతాయి. సో చూడండి, చెక్ చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీ ఉంటుంది. సో ఇది ఇంకా వైజాగ్ వచ్చిన తర్వాత నాన్నతో చాలా క్యూట్గా ఉందని చెప్పి ఈ క్లిప్ కూడా దాచిపెట్టుకొని ఉంచుకున్నానండి. అలా చూస్తుంది, చూసారా ఎంత క్యూట్గా చూస్తుందో. ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. దీనికి ఈ డ్రెస్ వేస్తే చాలా ముద్దుగా అనిపిస్తుంది అన్నమాట. ఉలెన్తో చేసింది ఇది, ఊల్ థ్రెడ్తో చేసింది ఈ డ్రెస్ మొత్తం కూడాను. అంటే నేను అనుకోవడము అంటే ఊల్ అంటే కొంచెం చేత్తోనే చేస్తారు, బట్ ఇది మిషన్ మేడే ఉంటుందండి, మిషన్తోనే చేసి ఉంటుంది అని అనుకుంటున్నాను. బట్ చాలా అంటే చాలా నచ్చుతుంది. తనకి 1 ఇయర్ అయినా కూడా ఈ డ్రెస్ చాలా బాగుంటుందండి. అలానే దాచిపెట్టించాను. ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి. నేను వేసుకునే ఫీడింగ్ టాప్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. పర్లేదు, ఇప్పటి వరకు నాకు బాగానే పనిచేసాయండి. దాదాపు నేను 4 మంత్స్ నుంచి అంటే నేను ప్రెగ్నెన్సీ దగ్గర నుంచే తీసుకున్నాను. ప్రెగ్నెన్సీ అప్పుడు తీసుకున్నాను, అంటే ప్రెగ్నెన్సీ 6th మంత్ 7th మంత్ దగ్గర నుంచి తీసుకున్నవి. అప్పటికి ఇప్పటికి చాలా బాగా యూస్ఫుల్ అవుతున్నాయి. సో ఇంకా మనం వ్లాగ్లోకి వచ్చేద్దాం. ఇల్లంతా చిందరి వందర, వంటగది అంతా కూడా ఖాళీ చేస్తానండి. చూడండి, వంటగదిలోకి వచ్చిన కొత్త వస్తువుల వల్ల వంటగదికి ఒక మంచి లుక్ వచ్చేసింది. ఇంక ఇక్కడ ఏమాట అంటారు, రమ్మీనా ఇది. నాకు ఇంకా అస్సలు తగ్గలేదండి, గొంతు అలానే ఉందన్నమాట. ఐఎమ్ సో సారీ అండి, వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మధ్యలో దగ్గు వచ్చింది. చాలా ఎక్కువగా ఉందండి నాకు, ఎందుకో తెలీదు సడన్గా వచ్చిందన్నమాట. అప్పటికి చాలాసార్లు ఎడిటింగ్ని స్టాప్ చేసుకొని మరీ నేను చేసుకుంటున్నాను, ఐ మీన్ వాయిస్ ఓవర్. నైట్ అయిపోతే ఇంకొంచెం ఎక్కువైపోతుందండి దగ్గు. ఏమైనా ట్యాబ్లెట్స్ వాడదామంటే బేబీకి ఫీడింగ్ ఇస్తున్నాను కదా, సో అందుకే ఏం లేదు, మిరియాలు కలిపిన పాలు అవి తీసుకుంటున్నానండి. కొంచెం పర్లేదు, బట్ కొంచెం నైట్ అయితే కొంచెం హెవీ అయిపోతుంది, పగలంతా కూడా బాగానే ఉంటుంది. సో నేను వచ్చేసి ఇవి గ్లాస్ ఐటమ్స్ తెప్పించాను కదండి ఆన్లైన్లో, అవి వాటిలో ఫిల్ చేశాను అనమాట మొత్తము. సో సర్దిన తర్వాత సూపర్ ఉందండి, నిజంగా ఎంత బాగా నచ్చిందంటే. ఇవి పికిల్స్ అండి, స్వస్తిక్వి, మొన్ననే తీసుకొచ్చాను నేను. ఇంట్లో అసలు పికిల్స్ ఏమీ లేవు అని చెప్పి టొమాటో ఒకటి, నెక్స్ట్ మ్యాంగో ఒకటి తీసుకొచ్చాను. చాలా మంచి టేస్ట్ ఉందండి, బాగా నచ్చింది. ఇంట్లో పచ్చళ్ళు లేకపోతే అస్సలు అవ్వదు కదండి, పచ్చళ్ళు కంపల్సరీగా ఉండాలి. సో అందుకే అవి రెండు తీసుకొచ్చాను. ఇంక ఇక్కడ ఫిల్ చేసి పెట్టాను, ఇంట్లో ఉన్న సరుకులు అన్నిటితో ఫిల్ చేస్తానండి. అంటే మేము ఎక్కువగా యూజ్ చేసే సరుకులు, కొత్తగా సరుకులు అయితే ఏం తెచ్చుకోవాలా, ఎప్పుడన్నా ఏదైనా అవసరం అయితే చెప్పేస్తాను మా వారికి, వెంటనే తెచ్చేస్తారండి. అసలుకి మామూలుగా కదా నన్ను వచ్చి అంటారనమాట, సతాయించేస్తున్నావు నన్ను, ఒక్క నిమిషం కూడా ఆగవు, ఏదన్నా ఒకటి అయిపోతే వెంటనే తెచ్చివ్వాలంటావు, కొంచెం నాకు ఒక 2 డేస్ అన్నా టైం ఇవ్వచ్చు కదా, అలా చెప్తే సరుకులన్నీ ఒకసారి వేసుకొస్తాను కదా, ఇలా ఒక్కటి చెప్తూ ఉంటాను అంటూ ఉంటారు. కానీ అన్నీ ఒకసారి అయిపోవు కదండి, ఎందుకంటే ఇంట్లో ఉన్న మనుషులు కొంతమంది. ఇంకా అది కారం చూడండి ఎంత ఎర్రగా ఉందో, మొన్న అమ్మ వెళ్ళేటప్పుడు కొట్టిచ్చెళ్ళింది, మిక్సీలోనే వేసిందండి. సో ఇవి మొత్తం కూడా మనకి 12 అండి, ఈ చిన్న వచ్చేసి 12 తెప్పించాను, నెక్స్ట్ పెద్ద వచ్చేసి ఒక 6 తెప్పించానండి. ఈ మొత్తం నేను అమెజాన్లో తెప్పించాను, మొత్తం వచ్చేసి నాకు 900 అలా అయిపోయాయి. అవి రోజు రోజుకి కొంచెము ప్రైజులు హెచ్చు తగ్గులు ఉంటాయండి. సో నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఇవి నేను నా పర్సనల్ పర్పస్ కోసం మాత్రమే తెప్పించానండి, నాకు ఎలాంటి ప్రమోషన్ గురించి అయితే. ఏంటంటే నేను ఇంట్లో ప్లాస్టిక్ అంతా కూడా తీసేద్దామని డిసైడ్ అయిపోయానండి, ఎప్పటి నుంచో ఉందన్నమాట ఇది, తీసేయాలి ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఉంచకూడదు అని చెప్పి, దాని పర్పస్ కోసం, హెల్దీగా ఉండడానికి. నెక్స్ట్ కిచెన్లో కూడా మనము ప్లాస్టిక్ పెడితే ఒక రకంగా ఉంటుందండి, అలానే స్టీల్వి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బట్ నాకేంటి అంటే ఎక్కువగా గ్లాస్ ఐటమే ఇంట్రెస్ట్ అండి, దీంట్లో వేసిన వస్తువు మనకి పాడవదండి, పచ్చళ్ళైనా ఏవైనా కానీ చాలా బాగుంటుంది.
సో అందుకే నేను ఇవి తెప్పించుకున్నాను. ఫైనల్లీ అంతా కూడా తీసేసి ఈ చింద్రవందన అంతా కూడా తీసేసి సర్దేసరికి కిచెన్ అయితే ఇలా ఉంది. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే చాలా బాగా నచ్చిందండి. మీకు నేను ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను, ఇక్కడ కొంచెం దూరం నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇటు పక్క నేను అన్నీ కూడా స్పైసెస్ పెట్టానండి, బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్, ఉప్పులు, కారాలు, పసుపులు, సో ఇవన్నీ కూడా పెట్టేశాను. ఈ బుల్లి డబ్బాలు, ఈ బుజ్జి డబ్బాలు చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయన్నమాట. అంటే క్వాంటిటీ పరంగా చాలా బాగా నచ్చాయి. ఇవి వచ్చేసి ఈ బుల్లి డబ్బాలు 1/2 కిలో అండి, 250 గ్రామ్స్ అనమాట, 250 ml పెట్టుకోవడానికి ఈ బుల్లి డబ్బాలు. బట్ ఇవి చాలా జాగ్రత్తగా క్యారీ చేయాలండి, అటు ఇటు తీసేటప్పుడు కొంచెం చాలా కేర్గా ఉండాలి నా ఉద్దేశం ప్రకారం, ఎందుకంటే ఇవి ఓరికి అలా స్లిప్ అయితే చాలు పగిలిపోతాయన్నమాట. ఇంకా నెక్స్ట్ చాలా ఎక్కువ మంది గ్లాస్ చైర్స్ లైక్ చేస్తారండి, అలా మనకి బాగా కనిపిస్తాయి లోపల నుంచి, చూడటానికి కూడా చాలా బాగుంటాయి, హెల్త్ పరంగా కూడా మంచిదని. ఇంకేమైనా ఇన్ కేస్ ఏమైనా తర్వాత కావాలి అంటే వెనకమాల కొన్ని పెట్టాను ప్లాస్టిక్వి, అంతే ఒక 4-5 డబ్బాలు పెట్టానండి అక్కడ చూసారా, అంతే. ఇంకా మిగిలినవన్నీ కూడా గ్లాస్ ఐటమే అండి. ఫ్యూచర్లో ఇంకా అసలు ప్లాస్టికే లేకుండా చేసేసి మొత్తం గ్లాస్ చేద్దామని నా ఒపీనియన్ అండి. సో ఆ వెనకమాల ఉన్న డబ్బాలు కూడా తీసేయాలని నా ఉద్దేశం. సో ఇంతవరకు సరిపోయాయి కాబట్టి ఇంకేదన్నా నాకు అవసరం గట్టిగా అంటే నేను ఇంకా కొసని తెప్పించుకుంటాను గ్లాస్ జార్స్. ప్రస్తుతానికైతే ఇవి కరెక్ట్గా ఫిల్ అయిపోయాయి, ఇంకొన్ని పెట్టాలి. వెనకమాల ఇంకొక 2 గ్లాస్ జార్స్ ఖాళీగా ఉన్నాయండి, సో వాటిలో పెట్టాలి. ఫైనల్లీ అయితే లుక్ అయితే ఇలా ఉంది. సో నాకు చాలా హ్యాపీ అనిపించేసిందండి ఇలా సర్దుకున్నందుకు. నెక్స్ట్ గ్లాస్ జార్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను తెచ్చేసుకోవాలని, సో ఫైనల్లీ తెచ్చేసుకున్నాను, ఇక్కడ పెట్టేశాను. మిగిలిపోయినవి అంటే ప్లాస్టిక్ అన్నీ కూడాను, నాకు ప్లాస్టిక్ ఇష్టం ఉండదండి అసలు. కొన్నాళ్ళకి ఒక రకంగా అయిపోతాయన్నమాట ప్లాస్టిక్ డబ్బాలు, సో అందుకే అసలు ఇష్టం ఉండదు. అదే గ్లాస్ అనుకోండి ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ లాగా ఉంటాయి కదా. సో అది గాయ్స్ ఆ బ్లాగ్ నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్ అండి.